Hi friends, this is Karthik, BK Dream Channel. Iroj manam Indian economy lo baganga valasalu topic nu manam discussion cheddam. GS paranga ee exam lo nanna manki oka mark deentlo vache avakasham undi. Iroju valasalu lo modataga chusinatla asalu valasa ante enti mari? Valasa ante oka vyakti kaani oka kutumbam kaani oka sthalam nunchi veroka sthalaniki తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ నివాసాన్ని మార్చడాన్నే మనం వలసగా పేర్కొనవచ్చు. అయితే ఇండియాలో వలసలు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉన్నాయి. అవి అందులో ఒకటి గ్రామం టు గ్రామం. మరి గ్రామం టు గ్రామం వలసలు ఏ విధంగా ఉంటాయంటే, అదే ఇప్పుడు ఒకే విలేజ్లు అంటే ఒక గ్రామంలో ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్తే దాన్ని వలస అనరు. అంటే ఒక గ్రామం నుంచి వేరొక గ్రామానికి, అంటే పక్క విలేజ్కి కానీ లేకపోతే వేరే గ్రామానికి కానీ వలస వెళ్తే దాన్ని గ్రామం టు గ్రామం వలస అంటారు. మరి నెక్స్ట్ చూసినట్లయితే గ్రామం టు పట్టణం. మన విలేజెస్లో చూసినట్లయితే విలేజ్ నుంచి కొన్ని పట్టణాలకు వెళ్తుంటారు. ఎగ్జాంపుల్ విలేజ్ని ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, అదేవిధంగా రంగారెడ్డి, ఇట్లా కొన్ని డిస్టిక్లకి విలేజెస్ నుంచి వాళ్ళు వలస వెళ్తుంటారు. దీన్ని మనం గ్రామం టు పట్టణ వలసగా మనం చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ చూసినట్లయితే పట్టణం టు పట్టణం. అదేవిధంగా ఒకే ఇప్పుడు ఒక పట్టణంలో నివసించేవారు ఉంటారు. ఎగ్జాంపుల్ ఖమ్మంలో నివసించేవారు ఉన్నారనుకోండి, ఆ ఖమ్మంలోనే ఒక చోటు నుంచి మరొక చోటుకి అంటే వేరే సమ్ బజార్లు ఇట్లా మారుతూ ఉన్నారనుకో, దాన్ని వలస అనరు. ఒక పట్టణం అంటే ఖమ్మం నుంచి హైదరాబాద్కి కానీ, కరీంనగర్ నుంచి హైదరాబాద్కి కానీ, అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ సమ్, ఇలా పట్టణం టు పట్టణం వలస వెళ్ళడాన్ని మనం ఈ యొక్క పట్టణ వలసగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే పట్టణం టు గ్రామం. పట్టణం టు గ్రామం అంటే దీన్ని డీమైగ్రేషన్ అంటారు. డీమైగ్రేషన్ అంటే పట్టణం నుండి గ్రామాలకి, అంటే కొంతమంది కొన్ని గ్రామాలు నచ్చి ఉంటాయి వాళ్ళకి, ఆల్రెడీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ విలేజెస్లో వచ్చి నివాసం ఉంటారన్నమాట. దీన్ని మనం పట్టణం టు గ్రామం వలసగా మనం చెప్పుకోవచ్చు. వలస విధానం అనేది మనకి రెండు రకాలుగా కనబడుతుంది. ఒకటి అంతర్గత వలస, అంతర్గత వలస. రెండో చూసినట్లయితే బహిర్గత వలస. అంతర్గత వలసనే మనం జాతీయ వలస, జాతీయ వలస. బహిర్గత వలసనే మనం అంతర్జాతీయ, అంతర్జాతీయ వలసగా మనం చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ వలసగా మనం చెప్పుకోవచ్చు. మరి అంతర్గత వలస అంటే ఏంటి? అంతర్గత వలస అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక దేశం సపోజ్ ఇది ఇండియా అనుకోండి. ఇండియాలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఓన్లీ వలస వెళ్తా, అంటే ఒక దేశ భూభాగంలో ఒక చోటు నుంచి మరొక చోటుకి వలస వెళ్తే దాన్ని మనం అంతర్గత వలసగా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ తెలంగాణ నుండి మహారాష్ట్రకు, అదేవిధంగా బీహార్ నుంచి తెలంగాణకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు, ఇలా ఓన్లీ ఒక దేశ భూభాగంలో మనకి ఈ యొక్క వలసలు జరుగుతుంటాయి. దీన్ని అంతర్గత వలసగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే బహిర్గత వలస. బహిర్గత వలసని అంతర్జాతీయ వలస అంటారు. అంటే ఇప్పుడు ఇండియా నుంచి వేరొక దేశానికి, ఇది అమెరికా అనుకోనండి, అమెరికాకు వలస వెళ్తే మనం ఇండియా నుంచి అమెరికాకు, అట్లా అది దీన్ని బహిర్గత వలసగా చెప్పుకోవచ్చు. అంటే ఒక దేశం వెలుపల, ఒక దేశం బయటకి వలస వెళ్తుంటారు దీంట్లో, దీన్ని బహిర్గత వలసగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క బహిర్గత వలస అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి
ఎమిగ్రేషన్, రెండు ఇమిగ్రేషన్. ఒకటి ఎమిగ్రేషన్, రెండు ఇమిగ్రేషన్. మరి ఎమిగ్రేషన్, ఎమిగ్రేషన్ అంటే ఒక దేశం వారు మరొక దేశానికి వలస వెళ్ళడాన్ని ఎమిగ్రేషన్గా చెప్పవచ్చు. అదేవిధంగా అంటే దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళటం, ఒక దేశం వారు వేరొక దేశం వెళ్ళడం. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనం ఇమిగ్రేషన్, ఇమిగ్రేషన్ అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి వలస రావడం, అంటే అమెరికా నుండి ఇండియాకి రావడం, నేపాల్ నుంచి ఇండియాకి రావడం, శ్రీలంక నుంచి ఇండియాకి రావడం, దీన్ని మనం ఇమిగ్రేషన్గా చెప్పవచ్చు. అయితే ఇది ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనకి అడగడం జరుగుతుంది. ఏ ఎగ్జామ్ అయినా జనరల్ స్టడీస్లో భాగంగా ఎమిగ్రేషన్ అంటే ఏంది, ఇమిగ్రేషన్ అంటే ఏంది అడుగుతారు. మీరు ఏం లేదు, సింపుల్గా దీన్ని గుర్తుంచుకోవాలంటే మనం షార్ట్కట్ ద్వారాగా ఎమిగ్రేషన్లో ఫస్ట్ ఈని మీరు గుర్తుంచుకోండి, ఇమిగ్రేషన్లో ఈని గుర్తుంచుకోండి. ఈ ఫర్ ఎలిమినేషన్, ఎలిమినేషన్ అంటే వెళ్ళడం, అంటే మన దేశం నుంచి ఎలిమినేషన్ వెళ్ళడాన్ని మనం ఎమిగ్రేషన్గా చెప్పవచ్చు. అంటే ఒక దేశం నుండి వేరొక దేశానికి వెళ్ళడాన్ని ఎమిగ్రేషన్గా చెప్పవచ్చు. ఇమిగ్రేషన్లో భాగంగా ఈ ఐని ఇన్, ఇన్ అంటే కమ్, రావడం, మన దేశానికి రావడం, అంటే మన దేశానికి వచ్చే దాన్ని ఇమిగ్రేషన్గా చెప్పవచ్చు. ఎగ్జామ్లో మనం కన్ఫ్యూజ్ కాకుండా ఎమిగ్రేషన్ మరియు ఇమిగ్రేషన్ మధ్య సింపుల్ తేడా ఈ మరియు ఐన్ ద్వారాగా మనం తెలుసుకోవచ్చు. మరి నెక్స్ట్ చూసినట్లయితే వలస జనాభా, వలస జనాభాలో అసలు వలస జనాభా అనేది రెండు రకాలుగా ఉంటుంది మనకి. వలస జనాభా అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థూల వలస, రెండు నికర వలస. స్థూల వలస, రెండోది నికర వలస. మరి స్థూల వలస అంటే ఒక దేశంలో జరిగే అన్ని రకాల వలసలను మనం స్థూల వలసగా చెప్పుకోవచ్చు. అయితే ఎలా ఉంటుందంటే ఈ స్థూల వలస చూసుకున్నట్టయితే వలస వచ్చిన వారు ప్లస్ వలస వెళ్ళిన వారు ఇజ్ ఈక్వల్ స్థూల వలస. ఓకే, వలస వచ్చిన వారు ప్లస్ వలస వెళ్ళిన వారు ఇజ్ ఈక్వల్ స్థూల వలస. అంటే అన్ని రకాల వలసను మనం ఇందులో తీసుకోవడం జరుగుతుంది, దీన్ని స్థూల వలసగా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ చూసినట్లయితే నికర వలస. మరి నికర వలస అంటే వలస వచ్చిన వారు మరియు వలస వెళ్ళిన వారి మధ్య తేడానే మనం నికర వలసగా చెప్పుకోవచ్చు. అంటే తరుగుదల తీసేస్తారు కదా, అలా దీంట్లో వలస వచ్చిన వారి నుంచి వెళ్ళిన వారు తీసేస్తే వలస వచ్చిన వారు వలస వచ్చిన వారు మైనస్ వలస వెళ్ళిన వారు ఇజ్ ఈక్వల్ టు మనకి నికర వలసగా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మనకి వలస వచ్చిన వారు మనకి ఒక 100 ఉన్నారనుకోండి, వలస వెళ్ళిన వారు మనకి ఒక 40 ఉన్నారనుకోండి, అంటే మిగిలిన మనకి ఒక 60 అనేది నికర వలసగా చెప్పుకోవచ్చు. ఓకే, ఆ మిగిలిన 60 నికర వలసగా చెప్పుకోవచ్చు. ఇది ఈ విధంగా మనం వలస జనాభా అనేది మనకి ఉండడం జరుగుతుంది. అయితే డొనాల్డ్ బోగ్ అనే ఆర్థికవేత్త మనకి వలసల్ని రెండు విధాలుగా చెప్పాడు. అంటే వలసలు ఏ విధంగా జరుగుతాయి అనేది, అంటే వాటిని ప్రేరేపించే కారకాలు అవి ఎలా ఉంటాయనేది రెండు రకాలుగా చెప్పాడు. ఎవరు? డొనాల్డ్. డొనాల్డ్ బోగ్.
డొనాల్డ్ భోగ్ అనే ఆర్థికవేత్త మనకి వీటిని రెండు రకాలుగా చెప్పాడు. అది ఒకటి మనకి పుష్ కారకాలు, రెండోది ఫుల్ కారకాలు. ఒకటి పుష్ కారకాలు, రెండు ఫుల్ కారకాలు. అంటే ఈ యొక్క వలసలు అనేవి రెండు రకాలుగా ఉండే, వాటిని ప్రేరేపించే కారకాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయని మనకు ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది. అయితే మరి పుష్ కారకాలు అనేవి ఓన్లీ గ్రామంలో జరుగుతుంటాయి, ఓన్లీ గ్రామాలు. ఈ ఫుల్ కారకాలు అనేవి మనకి పట్టణాల్లో జరుగుతుంటాయి, పట్టణాల్లో ఫుల్ కారకాలు జరుగుతుంటాయి. మరి గ్రామాల్లో నెట్టివేయబడే, అంటే గ్రామాల నుంచి పట్టణాలకి నెట్టివేయబడే ఒక కారకాలనే పుష్ కారకాలుగా మనం చెప్పవచ్చు. అంటే వలసల్ని ప్రేరేపించే కారకాలు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి గ్రామాల్లో మనకి కుటీర పరిశ్రమలు మరియు చేనేత పరిశ్రమలు అవి క్షీణించడం వలన ఈ యొక్క గ్రామాల నుంచి మన వలసలు ఎక్కువగా పట్టణాలకు జరుగుతుంటాయి. మరి గ్రామాల్లో చూసినట్లయితే విద్య, వసతి, శిక్షణ అనే సౌకర్యాలు తక్కువగా ఉంటాయి, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండవు, అందుకే ప్రజలందరూ వలస వెళ్తుంటారు. మరియు ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే తక్కువగా ఉంటాయి. మరియు రాజకీయ మరియు కుల ఘర్షణలు, రాజకీయ మరియు కుల ఘర్షణలు అనేవి గ్రామాల్లో ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక అసమానతలు ఎక్కువగా మనకి ఈ యొక్క సామాజిక అసమానతలు అనేవి ఈ యొక్క గ్రామాల్లో జరుగుతుంటాయి, కాబట్టి ఈ ప్రజలందరూ పట్టణాలకు వలస వెళ్తుంటారు. మరియు పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టినా కానీ తక్కువ లాభం వస్తుంది, దానివలన కూడా గ్రామాల నుంచి పట్టణాలకి ఎక్కువగా మైగ్రేట్ అవుతుంటారు. మరి రెండు ఫుల్ కారకాలు. ఫుల్ కారకాలు అంటే ఇప్పుడు వలస వెళ్ళే వారికి ప్రవేశింపజేసుకుంటుంది, అంటే ఆకర్షించేది ఇది ఫుల్ కారకాలు. ఇవి పట్టణాల్లో ఎక్కువగా జరుగుతుంటాయని మనం చెప్పాం. అయితే దీంట్లో భాగంగా మరి పట్టణాల్లో చూసుకున్నట్లయితే విద్య, వసతి, శిక్షణ అనేది ఉన్నత విద్య అధికంగా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ కాలేజెస్ కానీ విద్య అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పట్టణాల్లో. నెక్స్ట్ వైద్య సౌకర్యాలు, హాస్పిటల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఏదన్నా సపోజ్గా ఒక విలేజ్లో ఏమన్నా ప్రసూతి అంటే గర్భిణీశ్రీ సిటీలకు రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అదే సిటీలో ఉన్న వారికి సింపుల్గా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవడం అనేది జరుగుతుంది. పట్టణాల్లో మనం చూసుకున్నట్లయితే సేవారంగం మరియు పారిశ్రామిక అభివృద్ధి ఎక్కువగా జరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా మనకి ఈ యొక్క పట్టణాల్లో ఎక్కువగా ఉంటాయి, అందువల్ల కూడా ఎక్కువ మంది మైగ్రేట్ అవుతుంటారు. మరి నెక్స్ట్ చూసినట్లయితే పెట్టుబడి, కొంత పెట్టుబడి పెడితే లాభాలు అధికంగా వచ్చే అవకాశం మనకి ఇక్కడ పట్టణాల్లో ఉంటుంది. మరియు ఆకర్షణ, ఇప్పుడు వినోదాలు అంటే థియేటర్స్ కానీ పార్కులు కానీ ఇలా ఆకర్షించే ఎక్కువగా అంశాలు మనకి పట్టణాల్లో ఉంటాయి. దీనివలన పట్టణాలకు ఎక్కువగా జనం అనేది మైగ్రేట్ అవుతూ ఉంటారు, అంటే వలస వెళ్తూ ఉంటారు. దీంట్లో మరి ఎక్కువగా ఈ వలస వెళ్ళడం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి కదా, అవేంటో మనం చూద్దాం. వలస సమస్యలు అనేవి మనకి ప్రధానంగా నాలుగు రకాలుగా కనిపిస్తాయి. అందులో మొదటిది చూసినట్లయితే పట్టణ నిరుద్యోగం. మరి పట్టణ నిరుద్యోగం, ఇప్పుడు విలేజెస్ నుంచి ఎక్కువ మంది పట్టణాలకి వలస రావడం వల్ల ఆటోమేటిక్గా నిరుద్యోగ సమస్య అనేది పెరుగుతుంది. ఆ నిరుద్యోగ సమస్య ఎక్కువ కావడం వల్ల మనకి అది పట్టణ పేదరికంగా మారి ఎక్కువ మంది పేదలుగా ఉంటారనమాట. సామాన్యంగా పేదలుగా బతకడం జరుగుతుంది ఈ యొక్క పట్టణ పేదరికంలో. అంటే ఎక్కువ విలేజెస్లో నుంచి ఎక్కువ మొత్తంలో ఇక్కడికి వలస రావడం వల్ల మనకి ప్రధానంగా ఈ రెండు సమస్యలు ఉంటాయి. మరి ఇంకోటి చూస్తే గృహ సమస్య, వారు అధికంగా రావడం వల్ల ప్లేస్ అనేది ఎక్కువ ఉండదు. వీరు ఏం చేస్తారంటే గృహ సమస్యతో బాధపడుతుంటారు. ఈ గృహ సమస్య వల్ల ఏం చేస్తారంటే చెరువులు కానీ వాటి పక్కన కాలువలు, మురికి కాలువలు ఉంటాయి కదా, వాటి కాలువల్ని ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకొని ఆ నివసించడం వలన అవి కబ్జాకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలా గురైన తర్వాత అవి మురికి వాడలుగా మారుతాయి. అంటే ఇప్పుడు సపోజ్గా మొన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే హైదరాబాద్లో వర్షాలు బాగా పడినప్పుడు మనకి మొత్తం హైదరాబాద్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి చూసాం. అది ఎలా అంటే ఈ యొక్క గృహ సమస్య వల్ల. గృహ సమస్య అంటే వీళ్ళు గృహాలు కట్టుకోవడానికి వాటిని కబ్జా చేయడం వల్ల మనకి ఇవి ఆటోమేటిక్గా మురికి వాడలనే వాటికి ప్లేస్ లేకుండా ఉండటం వల్ల ఇల్లునే మొత్తం వర్షాలకి వాళ్ళ యొక్క హౌజ్లే మురికివాడలుగా మారాయి.
అయితే ఈ ప్రభుత్వం అనేది మొన్న కేటీఆర్ ప్రభు కేటీఆర్ గారు కూడా మనకి చెప్పడం జరిగింది, అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూల్చివేయమని. అలాంటి సమస్యలు మళ్ళీ తర్వాత కూడా రాకుండా ముందే కేటీఆర్ గారు జాగ్రత్త పడడానికి ముందు చెప్పడం జరిగింది. ఇది మనకు వలసలు మరియు వాటి వలసలు సమస్యలు, వీటి గురించి తెలుసుకుందాం. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.